Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఆస్తుల కేసు పిల్పై జోగయ్యకు హైకోర్టు అక్షింతలు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఫాస్ట్ ట్రాక్ విచారణ కోరుతూ మాజీ ఎంపీ చేగొండ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్పై తెలంగాణ హైకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణకు జోగయ్యకు సంబంధం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ఆయన తరపు న్యాయవాదులు వివరణ ఇచ్చేందుకు గడువు కోరారు. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సిబిఐ కోర్టులో జగన్ కేసులు విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని జోగయ్య ఆ పిటిషన్ లో కోరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తీర్చేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. అయితే ఈ పిల్లు అనుమతించేందుకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వ్యక్తిగత కేసులపై పిల్ వేయడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. జోగయ్య పిల్పై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సీజే ధర్మాసనం ముందు ఉంచింది. రిజిస్ట్రీ అభ్యంతరాలపై హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్, జస్టిస్ ఎన్ తుకారం బెంచ్ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇచ్చింది. అయితే వేగంగా విచారణ పీపీని ఆదేశించేలా సిబిఐ డైరెక్టర్ను కోరారా అని ముందు జోగయ్య తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. సిబిఐ డైరెక్టర్ను అడగకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకు వచ్చారని హైకోర్టు బెంచ్ జోగయ్య తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ వద్ద సమాధానం లేదు. దీంతో ప్రచార ప్రయోజనాల కోసం పిల్ వేశారా అని తెలంగాణ హైకోర్టు నిలదీసింది. 2 వారాలు గడిపిస్తే పిల్ విచారణ అర్హతపై వాదిస్తామని జోగయ్య తరపు న్యాయవాది తెలిపారు. రిజిస్ట్రీ అభ్యంతరాలపై వాదన వినిపించేందుకు వీలుగా విచారణను జులై 6కు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.